నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుందా అనే అంశం గురించి సంక్లిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది ఇప్పటికీ కూతురులకి వాటా ఉందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు మేము కేసు వేయొచ్చా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఇది చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా మన దగ్గర హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు అనే చట్టం ఉంది హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది అనంటే ఎవరైనా హిందువులు మ్యారేజ్ చేసుకుంటే ఆ హిందువుకు జన్మించిన పిల్లలకు వారి వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ ఎలా రావాలో ఏ పద్ధతిలో రావాలో చెప్పే చట్టమే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టంలో మొత్తం ముప్పై సెక్షన్లు ఉన్నాయి ఈ ముప్పై సెక్షన్లలో సెక్షన్ ఆరు ఏం చెబుతుంది అనంటే ఒక తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే ఆ ఆస్తిని అతని కుమారులు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది స్త్రీలకు అంటే కూతురులకు అవకాశం లేదు అని చెప్పి ఈ చట్టం రూపకల్పన చేసిన టైంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఆరవ సమయంలో ఈ సెక్షన్ ఆరులో పేర్కొన్నటువంటి అంశం ఇది అయితే ఆ తర్వాత భారత పార్లమెంటు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏం చేసింది అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసింది మార్పులు చేసింది మార్పులు చేర్పులు చేసింది సెక్షన్ ఆరుని సవరించి ఒక తండ్రి యొక్క ఆస్తి పైన కొడుకు ఎంత బాధ్యతని హక్కుని కలిగి ఉంటాడో అతని కూతురులకు కూడా అంతే హక్కు బాధ్యత ఉంటుంది కూతుర్లు కూడా ఆస్తిలో వాటా కోరే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఆ తండ్రికి జన్మించిన కొడుకులు ఎవరైతే ఉన్నారో వారు కనుక డిసెంబర్ ఇరవై రెండు వేల నాలుగవ సంవత్సరం కంటే ముందు ఆస్తిని కనుక పార్టీషన్ చేసుకుంటే విభజన చేసుకుంటే వారికి అంటే ఆడబిడ్డలకు ఆస్తి కోరే హక్కు లేదు అని చెప్పి ఈ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొంది ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఐదు హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారము తండ్రి మరణించిన జీవించి ఉన్న ఒకవేళ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై కంటే ముందు ఆ తండ్రికి జన్మించిన కొడుకులు కుమారులు తమ ఆస్తిని కనుక డివిజన్ చేసుకొని ఉంటే పార్టీషన్ చేసుకొని ఉంటే ఆ ఆస్తి మీద ఆడబిడ్డలు హక్కు కోరే అవకాశం లేదని చెప్పి పేర్కొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్